ప్రెస్ మీట్. ఎలక్షన్ల తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్లో ప్రతి గ్రామం నుంచి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు చాలా కష్టపడి మన లింగాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ లీడ్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు కొంతమంది అవినీతి నాయకులు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో పదవి తీసుకొని కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయ్యి కాంగ్రెస్ పార్టీని వదిలి విడనాడి వెళ్ళిపోయి అధికారంలో ఉండి ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొని రకరకాల కమిషన్లు తీసుకొని ప్రతి దానికి ఏ చిన్న సంతకం కావాలన్నా సీఎం రిలీఫ్ ఫండ్ ఫైల్ మీద సంతకం పెట్టాలన్నా కూడా కమిషన్ తీసుకున్న రాజయ్య ఈరోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీలకు వస్తాను ప్రచారం చేసుకుంటున్నాడు, సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు. ఆయనే ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా మేము వినిపించుకున్నాం. ఇప్పుడు కూడా మీ పత్రికా సమావేశం ద్వారా అదే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీలోకి రాజయ్యను రావద్దు రానివ్వమని మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఏకగ్రీవ తీర్మానం చేయడం జరుగుతుంది. మన స్టేషన్ కన్పూర్ సీటు కోల్పోవడం మనకు బాధాకరమైన విషయం, అందరు కష్టపడినందుకు కృతజ్ఞతలు. ఈరోజు మన మండల కాంగ్రెస్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. అన్న, ఈరోజు మనం ఈ పత్రికా సమావేశం ఏర్పరచుకోవడానికి కారణం మన నియోజకవర్గంలో ఈ కాంగ్రెస్ కార్యకర్తలు 10 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే కష్టపడి మండళ్ళు మన లింగాలకన్పూర్ మండల్లో కూడా లీడ్ తీసుకొచ్చి పెట్టిన ప్రతి ఒక్క నాయకునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్న. అన్న, ఇప్పుడు మనకు పార్టీ పటిష్టంగా తయారైన తర్వాత చాలామంది మన కాంగ్రెస్ పార్టీ దిక్కు చూస్తున్నారు. అధికార పార్టీలో ఉన్న రోజులు అధికార పార్టీలో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరాలి, కాంగ్రెస్ పార్టీ గురించి గొప్పగా మాట్లాడుతారు. మొట్టమొదటిగా మనకు తెలియాల్సింది ఏంటంటే, ఈరోజు మాట్లాడ ఆనాటి ఎక్స్ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు మాట్లాడిన మాటలు ఏమైంది అన్నది, 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఇండ్ల స్కామ్లో ఏడైతే ఇరుక్కుపోతున్నా అనే బాధతోనే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలోకి చేరుకున్నాడు. ఈరోజు మళ్ళీ అదే పాట, టీఆర్ఎస్ పార్టీలో దళిత బంధుకు సంబంధించిన డబ్బులు 200 మంది దగ్గర మన మండలి నుంచి వసూలు చేసి ఆ పైసలు ఏ విధంగా చెల్లించాల్సి వస్తుందో ఎక్కడ నన్ను లోపడేస్తారో అనే భయంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చూపు చూస్తున్నానని ప్రచారం జరుగుతుంది మీ మీడియా వాట్సాప్ గ్రూప్లలో. ఆయన ఎక్కడ ఎవరు ఆయన ఆహ్వానించకుండా కూడా ఆయన అంతా ఆయనే క్రియేట్ చేసుకొని నేను వస్తున్నా నన్ను పిలుస్తున్నారు నేను పోతున్నావు అన్న కూడా అపోహలు కలిగేసుకుంటాను. అలాంటిది ఏం లేదన్న, కాంగ్రెస్ పార్టీ బలంగా పటిష్టంగా నాయకత్వం ఇంద్రగారి ఆధ్వర్యంలో బలంగా ఉన్నామని తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందన్న, నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇద్దరు అపురూప సోదరుల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తాటికొండ రాజయ్య గారు గత 2 రోజుల నుండి మేము టీఆర్ఎస్కి రాజీనామా చేస్తున్నా అని చెప్పి రాజీనామా చేయడము, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను కలుసుకుంటే నేనే కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నా అని చెప్పి ఆయనంతా ఆయనగా స్వతహాగా డిక్లేర్ చేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని కొద్దిగా అయోమయానికి గురి చేస్తున్నటువంటి తరుణంలో ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. గతంలో 2 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా రాజకీయ భవిష్యత్తును ఇస్తూ కాంగ్రెస్ పార్టీ మరోసారి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా చేస్తే ఇక్కడ కొంతమంది ఏజెంట్లను పెట్టుకొని బ్రోకర్లను పెట్టుకొని వారి ద్వారా రాజకీయ వ్యవస్థను నడుపుతూ ఆయన స్వార్థ రాజకీయాల కోసం డబ్బుల కమ్ముడు పోయి ఆ రోజు పార్టీని యాగం చేసి కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని ఖరాబు చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి టీఆర్ఎస్లో పోయినటువంటి చరిత్ర ఈ తాటికొండ రాజయ్య అనే విషయం మరోసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన ఎప్పుడైతే అందరినీ కమిషన్ ఏజెంట్లుగా తయారు చేశాను ఎమ్మటి తీసుకుపోయినప్పుడు చాలా బలహీనంగా ఆ రోజు 30,000 ఓట్లు పడ్డా కూడా ఎక్కడ కూడా భయపడకుండా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలందరూ కూడా సైనికుల్లాగా పనిచేసి అదే ధైర్యంతో మేము అపోజిషన్లో ఉన్నా సరే మేము ఇక్కడ ఓట్లు రాకుండా మేము కష్టపడి క్యాడర్ని సంపాదించుకుంటామని చెప్పి ఈరోజు నియోజకవర్గంలో 93,000 ఓట్లు వచ్చినాయంటే ఈరోజు కేవలం ఇంద్రమ్మ నాయకత్వంలో సింగపురం ఇంద్రగారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని బలోపేతం చేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఈరోజు చాలా బలంగా తయారైంది నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అని చెప్పడంలో
ఎటువంటి అనుమానం కూడా లేదని చెప్పి ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నా. అయ్యా రాజయ్య గారు, ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాకు పాత మిత్రులే, కాంగ్రెస్ పార్టీలో నేను చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి నాకు చెప్పుతో సమానం అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు నిజం కాదా? అయ్యో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గుర్తును చెప్పుతో సమానమన్న నువ్వు ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అని చెప్పి మాట్లాడుతా ఉన్నావు? ప్రజలకు సమాధానం చెప్పు. అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాను. అయ్యా రాజయ్య గారు, మీరు అధికారాన్ని అడ్డుపెట్టుకొని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించింది నిజం కాదా? మీరు అధికారాన్ని అడ్డుపెట్టుకొని దళిత బంధు అని చెప్పిన దళిత సోదరులను మోసం చేసి ఎంతో మంది దళితుల దగ్గర డబ్బులు వసూలు చేసిన మాట వాస్తవం కాదా? నీ అవినీతిని తట్టుకోలేకనే ఆ రోజు నీకు అధికార పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఈ రోజు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి వస్తారని మాట్లాడతారా మీరు? ఏ మేము కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నాం, ఈ రోజు మేము ఓడిపోయింది కేవలం 3,500 ఓట్లు పడితే ఈ రోజు మేము ఎమ్మెల్యే, మేము అధికారంలో లేకున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు బలంగా కొట్లాడి మా దమ్మేందో చూపించినటువంటి నియోజకవర్గం స్టేషన్ గన్పు నియోజకవర్గం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఏమైనా ఇందుకు అన్యాయం జరిగింది, అవమానాలు తట్టుకోలేక నేను ఈరోజు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. నీకు అన్యాయం జరిగితే తెలంగాణ రాష్ట్రం తొలి ఉప ముఖ్యమంత్రిగా నీకు బాధ్యతలు ఇస్తే 9 నెలలలో అవినీతి పరుడు అని చెప్పి తీసేస్తే నువ్వే అవినీతి చేయకపోతే ఆ రోజు ఎందుకు నువ్వు అడ్డుకోలేదు, ఎందుకు రోడ్ ఎక్కలేదు, ఎందుకు మాట్లాడలేదో అవి ముందు సమాధానం చెప్పు ప్రజలకు అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. నీకు నిజంగా అన్యాయం జరిగింది, నీకు అవమానాలు జరిగింది టిఆర్ఎస్ పార్టీలను ఈ రోజు విమర్శిస్తా ఉన్నావు. నీకు టికెట్ ఇయ్యని రోజు నువ్వు ఆ రోజు రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీ అవమానాలకు గురి చేస్తుంది, ఆ పార్టీ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన నిల్చొని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉండే. కానీ ఈ రోజు ఎందుకు ఆ రోజు రిజైన్ చేయకుండా అదే టిఆర్ఎస్ పార్టీలో పల్లా రాజేశ్వరరెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని ఆయన గెలుపు కోసం ఎందుకు కృషి చేశావో ముందు ప్రజలకు సమాధానం చెప్పని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఏంటంటే ఆ రోజు ఇందిరమ్మ స్కామ్ తప్పించుకోవడం కోసం టిఆర్ఎస్ పార్టీలో పోతావు, ఈ రోజు దళిత బంధు పైసలు ఎక్కడ కట్టాల్సి వస్తుందని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అంటావు. ఖబర్దార్ బిడ్డ, గుర్తుపెట్టుకో, కాంగ్రెస్ పార్టీ నాయకులం గాని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం గాని ఎవరం కూడా సిద్ధంగా లేము నీ ఆహ్వానాన్ని. నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పనిచేస్తా అంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము. నీకంటే ఎక్కువగా నీ కింది స్థాయిలో ఎవరైతే మండల లెవెల్లో ఈ బ్రోకర్లు జోకర్లు ఉన్నారో వాళ్ళను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గానీ ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా గానీ ఈ రోజు సిద్ధంగా లేరని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. నీవు చేరితే ఇంకెక్కడన్నా చేరు, నా పార్టీ నుంచి ఎటువంటి సిగ్నలే లేదు. ఈయన పోయి ఈయనంతలో ఈయన ఒక షాల్ వేసి దండేసి ఇప్పుడు నా ఇంటికి ఎవడని వస్తేనే వద్దంటారు, శత్రువునైనా కలవడానికి వేరు, మర్యాద పూర్వకంగా వస్తారని కలుసుకొని పూల కూర్చో ఒకటి తీసుకుంటే నేను అందరినీ కలిసిన నాకు ఆహ్వానం పలికిరు, నేను 10వ తారీఖు చేరుతున్నా, ఎవరు చెప్పింది నేను చేరామని కాంగ్రెస్ పార్టీలో. దీని మా నాయకుడు నిన్న కూడా మా ముఖ్యమంత్రి గారు మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ అన్న నిన్న చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఇష్టం లేకుండా ఏ నియోజకవర్గమైనా సరే ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా అక్కడ కార్యకర్తలకు ఇష్టం లేకుండా చేర్చుకునేటువంటి కార్యక్రమం ఎవరు చేసినా కూడా దాన్ని ఓపిక పట్టేటువంటి పరిస్థితి లేదని చెప్పి మా నాయకుడు నిన్న చెప్పడం జరిగింది. ఇక్కడ ఎవరు పిసిసి అధ్యక్షుల నుంచి క్లారిటీ లేదు నేను చేరమని చెప్పి, లేకపోతే మంత్రి నిన్ను ఆహ్వానించలేదు, నీ అంతలో నువ్వు డబ్బు డోలు చేతిలో పట్టుకొని నేను కాంగ్రెస్లో చేరుతున్నా అని చెప్పి ఈ రోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని మొత్తం కూడా అయోమయానికి గురి చేస్తా ఉన్నావు. ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా నీ చేరికను ఒప్పుకోవట్లేదు, నువ్వు అంటే సహించట్లేదు, నువ్వు చేసేటువంటి అవినీతిని మేము తట్టుకోలేము, నువ్వు చేసేటువంటి అవినీతిని కింద పనిచేసేటువంటి బ్రోకర్లు జోకర్ల రాజకీయాలు మేము ఈ రోజు మేము ఓపికతో తట్టుకునే పరిస్థితి లేదనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఆయన ఈ రోజు ఈ వేదిక ఈ పత్రికా సమావేశంలో సాక్షిగా ఈ రోజు మా అధిష్టానానికి మా జిల్లా అధ్యక్షుడు కావచ్చు మా పిసిసి అధ్యక్షుల వారికి కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నుంచి మేము స్పష్టంగా ఒక విన్నవించుకుంటున్నాం. అయ్యా మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఇలా చేరుతా అంటే కూడా రాజయ్య లాంటి నాయకులను పార్టీలకు తీసుకురాకండి, రాజయ్య లాంటి నాయకులను చేర్చుకోకండి, ఎందుకంటే ఇక్కడ పార్టీ చాలా బలంగా ఉంది, కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తా అన్నటువంటి నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురాకండి, కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి చెప్పుతో సమానం అన్నటువంటి నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురాకండి, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ అవినీతిని కప్పుకోవడం కోసం ఈ రోజు అధికార పార్టీలకు వస్తా అంటే అట్లాంటి నాయకులను తన్ని తరిమేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తూ
ఏ విధంగానైనా ఆయన ఒకవేళ చేరితే కాంగ్రెస్ పార్టీ కరడు కట్టిన నాయకుల్లా సైనికుల్లాగా ఆయన ఎక్కడికి వచ్చినా తరిమి కొడతాం, తిప్పి పంపుతాం, ఏ ఊర్లోకి వచ్చినా అడ్డుకుంటాం, కాంగ్రెస్ పార్టీలో మాత్రం చేరనీయమనే విషయాన్ని కాంగ్రెస్. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార వాణిజ్య పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8555-828-081, 9247-8966-07. Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.